నమస్కారం ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. ఓ పక్క విఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలంటూ సమ్మెతో ఆందోళనకు దిగగా మరో పక్క సుంకర్ ఇసాదారులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇసాదారులు చేస్తున్న నిరసన కార్యక్రమం రెండవ రోజుకు చేరింది. పే స్కేల్ అమలు, విఆర్ఏ పట్టాదారుల జీవో రద్దు వంటి ఇతర డిమాండ్లతో సుంకర్ ఇసాదారులు ఆందోళనకు దిగినట్లు తెలిపారు. కార్యక్రమంలో విఆర్ఏ ఇసాదారుల గౌరవ అధ్యక్షులు లింగాల దాసు, అధ్యక్షులు రేసు జగన్, ఉపాధ్యక్షులు బండ నరసింహులు, రామిల్ల సూర్యం, ప్రధాన కార్యదర్శి కొర్రి అనిల్, కార్యదర్శులు నిమ్మల బాబు, గడ్డి సురేష్, బొడ్డు అంజయ్య, వరద సంపత్, పెద్ద ఎల్లం, పుటకుల కిషన్, జకుల దేవయ్య, పుట్టి సతీష్, గడ్డం నవీన్, గడ్డం సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సుంకరి ఇసాదారుల నిరవధిక సమ్మె రెండవ రోజు చేయడం జరుగుతుంది. ఈ యొక్క సమ్మె ఉద్దేశం గతంలో గత 15 రోజుల నుంచి సుంకరి అసలుదారులు అయినటువంటి కొందరు ఎల్లారెడ్డిపేట మండలంలోని సుంకరి అసలుదారులు మేమే పట్ట మాకే కావాలనే ఉద్దేశంతో పేస్కి పెంచాలని, ఆ యొక్క ఇసాదారులకు వాటా ఇవ్వకుండా మాకే ప్రభుత్వం విఆర్ఎల్గా విఆర్ఓలకు ప్రమోషన్ ఇవ్వాలని వాళ్ళు ఏదో ధర్మ చేస్తారో, వాళ్ళు కేవలం మండలంలో 50 మంది మాత్రమే ఉన్నారు. ఈ సుంకరి ఇసాదారులు మండలంలో 800 మంది వరకు 800 పై కుటుంబాలు ఉన్నాయి. అట్లా 800 మంది కుటుంబాలపై ఈ యొక్క పొట్ట కొట్టే విధంగా వాళ్ళు మాపై ధర్నా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం దీనిపై దృష్టి వేయించి ఆ సుంకరి అసలుదారులకు ఏదైతే జీవం ఉన్నదో 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో ఒక చట్టం తెచ్చి దానిపై దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని, ఏదైతే ఇప్పుడు సుంకరి అసలుదారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ధర్నా చేస్తారు, ఆ యొక్క జీవోను వెంటనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి సుంకరి ఇసాదారులకు తగిన న్యాయం చేయాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. వారసత్వంగా వస్తున్నటువంటి సుంకరితనాన్ని ఇప్పుడు ప్రభుత్వం అసలుదారులకు జీవోను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అలా చేయడం వల్ల ఒక్కొక్క అసలుదారుని వెనుక ఇసాదారుల సంఖ్య 10 కుటుంబాలు ఉన్నాయి. ఆ విధంగా ఎల్లారెడ్డిపేట మండలంతో పోల్చుకుంటే ఒక 800 కుటుంబాలు ఇసాదారుల సంఖ్యనే ఉన్నది. అసలుదారులు కేవలం 57 మంది మాత్రమే. వాళ్ళ జీవో కనుక అమల్లోకి వస్తే ఈ 800 కుటుంబాలు రోడ్డున పడతాయి. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెట్టుకొని వాళ్ళ పర్మనెంట్ జీవోను రద్దు చేసి ఇసాదారులను కూడా విఆర్ఎల్గా గుర్తించి ప్రతి ఇసాదారుని కాలంలో పనిచేస్తున్నటువంటి కాలంలో ఇసాదారుల అకౌంట్లోనే అమౌంట్ వేస్తే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అసలుదారుల అకౌంట్లో డబ్బులు వేస్తే వాళ్ళు ఇవ్వడం లేదు. అందుకోసం ఇసాదారులను ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. గంభీరపేట మండలం ముస్తాఫానగర్ మహిళా సర్పంచ్ పై సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఎస్పీ నాయకులు. ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమానికి తరలివచ్చిన యాదవ సంఘం నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ బీఎస్పీ నాయకులు ఆందోళనకు దిగారు. కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జీలు మ్యాకల మునిందర్, కుంట శ్రీనివాస్, బీఎస్పీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకని బాను, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రు నాయక్, ప్రధాన కార్యదర్శి వరదవెల్లి స్వామి గౌడ్, జిల్లా కార్యదర్శులు బొడ్డు మహేందర్, లింగంపల్లి మధుకర్, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జి బందిల దేవరాజు, నంద్య నాయక్, యారపు రాజబాబు, ఈసంపల్లి కొమరయ్య, టౌన్ ప్రెసిడెంట్ అన్నల్దాస్ బాను, ప్రేమ్ కుమార్, రఘుపతి తడక బాను, నాగరాజు గౌడ్, నేవూరి శ్రీనివాసరెడ్డి, చందు తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి మండలానికి సంబంధించినటువంటి మహిళా సర్పంచ్ గారిని సస్పెండ్ చేసినటువంటి విషయంలో యాదవ కుల బాంధవులు అందరూ కలిసి మరి మా కులానికి సంబంధించినటువంటి ఆడపడుచును సస్పెండ్ చేయడం అనేటువంటి జరిగింది. ఇది ఏదైతే పరిపాలన చేస్తున్నటువంటి ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నదో ఇది హేయమైనటువంటి చర్యగా పరిగణిస్తూ మరి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా ఇక తాటిపైకి వచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి నిరవధిక సమ్మె చేస్తామనేటువంటి ఒక ఆలోచనకైతే ఎప్పుడైతే వచ్చిరో వాళ్ళందరినీ కూడా చిందరవందర చేసి కలెక్టరేట్ భవన్ ముంగట అరెస్టు చేయడం అనేటువంటిది రాజన్న సిరిసిల్ల జిల్లా బహుజన సమాజ్ పార్టీ తరఫున దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ఎందుకనంటే ఈరోజు బహుజనులందరూ కూడా మేల్కొంటూ ఉన్నారు. బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళడం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతూ ఉన్నదో దాన్ని గమనించినటువంటి బహుజన కులాలు ఏవైతే ఉన్నాయో యాదవులు మరి అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా మేల్కొంటూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ప్రశ్నిస్తున్న వాటి వారిని ఎవరు ప్రశ్నిస్తే వారిని కూడా అందరిని కూడా అణిచివేసేటువంటి ధోరణి గవర్నమెంట్ అవలంబిస్తూ ఉన్నది. కాబట్టి వెంటనే వారిని ఎవరినైతే అరెస్ట్ చేసిరో వారిని బేషరతుగా మీరు రిలీజ్ చేయాలి. రిలీజ్తో పాటు మరి ఏదైతే మహిళా సర్పంచ్ గారిని మీరు
మీ గవర్నమెంట్ లో మీకు ఆనవాయితీ లేనే లేదు ఈ తెలంగాణలో ఎందుకంటే మహిళలను గౌరవించేటువంటి సంప్రదాయం లేకపోయింది కనీసం ఇక్కడ మా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మహిళా సర్పంచ్లను కూడా ఈ రకమైనటువంటి సంక్షోభానికి మీరు గురి చేస్తా ఉన్నారు మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తా ఉన్నారు ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారు ఇది సరైనటువంటి చర్య కాదు మరి రాబోయే రోజులలో మిమ్మల్ని అందర్ని కూడా మీ ఇండ్లకు పరిమితం చేసేటువంటి రోజులు దగ్గర పడతా ఉన్నాయి కాబట్టి కబర్దార్ మీరు ఏదైతే మహిళా సర్పంచిని సస్పెండ్ చేసిరో మీరు ఒత్తిళ్లు చేస్తా ఉన్నారో ఆ ఒత్తిడిని తగ్గించుకొని ఆమెను వెంటనే విధుల్లోకి మీరు తీసుకురావాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాము జై భీమ్ జై భారత్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన సర్పంచులను ఎక్కడైతే పీడిస్తూ ఈ ప్రభుత్వం ఈ దొరల ప్రభుత్వం అనేటువంటిది బహుజన సర్పంచులను అక్రమ అరెస్ట్ చేస్తూ వాళ్ళ మీద ఇండైరెక్ట్ గా పోలీస్ దాడులు చేస్తూ ఏదైతే దురక్రమమైనటువంటి పద్ధతులు అవలంబిస్తుందో దాన్ని తీవ్రంగా అక్రమ అరెస్టులను కూడా తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ వల్ల ఖండిస్తా ఉంది మరి నిజానికి అయితే గంభీరపేట మండలం ముస్తఫా నగర్లో గత మూడు దఫాలుగా కొక్కు దేవేందర్ యాదవ్ అతని సతీమణైనటువంటి సంధ్యారాణి గారు మూడు దఫాలుగా సర్పంచ్గా గెలవడం జరిగింది ఆమె పరిపాలన కాలంలో ఆ గ్రామాన్ని అనేక రకాలుగా అభివృద్ధి క్రమంలోపల తీర్చిదిద్దడం జరిగింది ఆ తీర్చిదిద్దుతున్న క్రమంలోపలనే తన భర్త దేవేందర్ యాదవ్ కూడా ఒకసారి సెస్ డైరెక్టర్గా గెలిపోవడం జరిగింది ఆ మండలంలో కానీ ఆ గ్రామం లోపల కానీ మరి ముఖ్యంగా మండలేడ్ క్వార్టర్ అయినటువంటి గంభీరపేట మండల హెడ్ క్వార్టర్లో కూడా చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి దేవేంద్ర యాదవ్ను చూసినటువంటి అక్కడున్నటువంటి అగ్రకుల మనువాదులు మరి ప్రధానంగా దొరలు ఆయన నాయకత్వాన్ని ఎదగకుండా అడుగడుగున అడ్డుకోవడం జరుగుతూ ఉంది ఈ అడ్డుకుంటున్నటువంటి క్రమం లోపలనే ఏదైతే గ్రామ అభివృద్ధి కోసం తాను అప్పులు తీసుకొచ్చి లక్షలాది పెట్టుబడులు పెట్టి డెవలప్మెంట్ చేశాడో ఆ డెవలప్మెంట్ నిధుల్ని డ్రా చేసుకోవడం కోసం ఏదైతే ప్రభుత్వపరమైనటువంటి అఫీషియల్ రంగంలో ఉన్నటువంటి ఆ డ్రాఫ్ట్స్ కానీ వాటి క్లియరెన్స్ కానీ వాటి ప్రక్రియ కానీ సక్రమంగా ఆ మండలానికి సంబంధించినటువంటి ఎంపీఓ గారు మరి దాన్ని చెక్ మెజర్ చేయకుండా శాప్యం చేయడం మూలంగా తన అప్రవాపాలు అవుతున్నటువంటి క్రమం లోపలే తన భర్త ఆమె భర్త అయినటువంటి దేవేంద్ర యాదవ్ గారు ఎంపీడీఓను అడగడం జరిగింది అడిగినందుకు ఒకవేళ తనకు తప్పనిపించినటువంటి ఆయన మీద ఐపీసీ సెక్షన్ కింద ఏదో ఒకటి క్రిమినల్ కేసు పెట్టుకోవాలి తప్ప కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ తప్పు చేయనటువంటి ఏ నేరం చేయనటువంటి ఇప్పుడు ఆ సర్పంచ్ ఆ గారిని సస్పెన్షన్ చేయడం అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క దమననీతికి నిరసనగా మేము ఇవాళ అభివర్ణిస్తాం జరుగుతూ ఉంది కాబట్టి దీని వెనుక దొరల కుట్ర ఉంది దీని వెనుక మనువాదుల కుట్ర ఉంది ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను పరిపాలిస్తుంది కాబట్టి ఈ టీఆర్ఎస్ సంబంధించినటువంటి దొరల యొక్క ప్రచారం అంతా కూడా ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీల మీద ప్రజాపతిల మీద దౌర్జన్యం కొనసాగుతుంది కాబట్టి దీన్ని తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం అదే క్రమంలో మరి వాళ్ళు నిరసనగా ప్రజాస్వామ్య పద్ధతిలో కలెక్టరేట్కి వచ్చి ఒక టెంట్ వేసుకొని వాళ్ళ యొక్క పద్ధతిని వాళ్ళ యొక్క బాధను మరి నిరసన ద్వారా తెలుపుదామని వాళ్ళు టెంట్ వేసుకొని ఇక్కడ నిరాకరిస్తూ కోరుకుంటూ ఉంటే మరి వాళ్ళ పోలీసులు వచ్చి వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం దీన్ని బహుజన సమాజ్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం 24 గంటల్లో తిరిగి మళ్ళీ ముస్తఫా నగర్ గ్రామ సర్పంచ్ని తిరిగి మళ్ళీ విధుల్లోకి తీసుకొని రీఇన్స్టిట్యూట్ చేయవలసిందిగా కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా కలెక్టర్ గారికి కూడా జరుగుతూ ఉంది ఒకవేళ ఈ 2-3 రోజులలో మళ్ళీ తిరిగి ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరి సిరిసిల్ల రాజన్న జిల్లా హెడ్ క్వార్టర్లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యం లోపల ఆందోళనకు దిగుదామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఈరోజు యాదవ సంఘం వాళ్ళు ఒక యాదవ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక బీసీ కుటుంబానికి సంబంధించినటువంటి మహిళా సర్పంచ్ గారిని మరి సస్పెండ్ చేశారు అని ఆ యాదవ సంఘం అంతా వచ్చి ఇక్కడికి కలెక్టర్ దగ్గర వాళ్ళు టెంటేసి వాళ్ళు నిరాహార దీక్ష చేస్తారని చెప్తే ఈ ప్రభుత్వం కుట్రవన్నీ అసలు ఎక్కడ కూడా షోకాజు నోటీస్ ఇవ్వకుండా అట్లాగే వాళ్ళ భర్త ఆ సర్పంచ్ వాళ్ళ భర్త మేము చేసినటువంటి పనులు మేము చేసాం కలెక్టర్ అయ్యా లేకపోతే ఎంపీడీఓ గారు మరి మాకు సక్రమంగా నిధులు వస్తలేవు ప్రభుత్వం నుంచి అని అడిగిన పాపానికి
మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది టిఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి ఈ ఎవరైతే మంత్రి కేటీఆర్ ఉన్నాడో ఆ కేటీఆర్కు సంబంధించినటువంటి కుటుంబీకులు వాళ్ళ వెలమ కులానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మరి బహుజనులు ప్రశ్నించొద్దా వాళ్ళకు ఈ సమాజంలో హక్కు లేదా వాళ్ళకు భారత రాజ్యాంగంలో హక్కు లేదా ఒకవేళ సర్పంచ్ భర్త దుర్సుగా మాట్లాడితే అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ద్వారా ఆయన మీద ఏ సెక్షన్ వస్తుందో ఆ సెక్షన్ మీద మరి కలెక్టర్ కావచ్చు మరి ఎంపీడీఓ కావచ్చు మరి అలా భర్త మీద కేసు పెడితే ఆయనను చట్టమే మరి ఆయనకి ఏ విధమైన శిక్ష ఏ విధమైన సెక్షన్ కింద వస్తుందో ఆయనను అరెస్ట్ చేస్తారు కానీ ఇది ఒక కుట్రగా జరుగుతున్నది ఎప్పుడైతే బహుజనులు ఏకమవుతున్నారో ఆ సందర్భంగా వీళ్ళని కులానికి ఒక్కలను విడగొట్టి ఈ సమాజానికి దూరం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు హక్కుల్ని అడుగుతున్నారు వీళ్ళ హక్కులు అడిగితే ఇక మా ఆటలు సాగాయి రానున్న రోజుల్లో మమ్మల్ని రాజకీయంగా దెబ్బకొడతారు ఈ బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఈ కుట్రబన్నీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో ఇది భాగమని మరి అరెస్ట్ చేసినటువంటి యాదవ సంఘ కులస్తులను రాష్ట్ర అధ్యక్షుల వారిని కావచ్చు వాళ్ళ జిల్లా అధ్యక్షుల వారిని కావచ్చు వెంటనే వాళ్ళను రిలీజ్ చేయాలని మేము బహుజన సమాజ్ పార్టీగా రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖగా మేము ఈ విషయాన్ని ఖండిస్తున్నాం ఎమ్మటే వాళ్ళను రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం లేకపోతే ఇంకా 2-3 రోజులలో అట్లే జాప్యం చేస్తే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి రెడ్డి వెలమాలలో పేద వర్గాల అందరం కలిసి కబర్దారి ప్రభుత్వాన్ని బొంద పెడతామని మరొకసారి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జై బహుజన్ సమాజ్ పార్టీ. శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన తమను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు యాదవ సంఘం నాయకులు. ఈరోజు జరిగిన ఘటనపై సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. యాదవులపై అణచివేత ధోరణి సరికాదని అన్నారు. ముస్తాఫానగర్ సర్పంచ్పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వాస మల్లేశం, బండి మల్లన్న, జంగ కుమరయ్య, పాషం తిరుపతి, పరిమళ మల్లేశం, బోయిన ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత మహాసభ జిల్లా అధ్యక్షులు ఏటి యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ హక్కుల పోరాట సమితి మేకల రాములు యాదవ్ గారు రావడం ఈరోజు కలెక్టరేట్ ముందు శాంతియుతంగా నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ నిరాహార దీక్షను దగ్నం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు పోలీసు బలగాలతోని అందరినీ అడిగెళ్ళి తరిమించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు మేకల రాములు యాదవ్ గారిని అదేవిధంగా అఖిల భారత జిల్లా అధ్యక్షుడు ఏటి యాదవ్ గారిని మరియు హక్కుల పోరాట సమితి బాలరాజు యాదవ్ గారిని మరియు యాదవ్ హక్కుల పోరాట సమితి మేకల రాములు యాదవ్ గారిని కుల బంధువులను అందరినీ ఈరోజు మహిళలను చూడకుండా అందరినీ తీవ్రంగా ఇబ్బంది పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయడం దీన్ని ఖండిస్తున్నాం. యాదవుల తరఫున ఈరోజు వెన్నపల్లి మండల అఖిల భారత మహాసభ మండల అధ్యక్షునిగా పరిమళ మల్లేశం యాదవ్ నేను ఈరోజు 7th వార్డులో ఈరోజు సింగరేణి పద్మకు ఈరోజు చాలా తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకంటే ఆమె అన్ని అర్హతలతోని మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని అన్నిటికీ ఆమె అర్హురాలు అయినప్పటికీ కూడాను ఆమె ఇల్లును కట్టుకున్న తర్వాత ఈరోజు కూలగొట్టడము ఇది చాలా దురదృష్టకరము. అదేవిధంగా గమ్రిపేట మండలం ముస్తఫానగర్ సంధ్యారాణి ఆమె సర్పంచ్ 3 సార్లు సర్పంచ్ అవడం జరిగింది. ఆయన కేటీఆర్కు అత్యంత సన్నిహితులైనటువంటి దేవేందర్ యాదవ్ మరియు తన భార్యని ఈరోజు సస్పెండ్ చేయడం దాన్ని కూడా మా యాదవుల అందరి తరఫున మేము ఈరోజు దాన్ని ఎత్తివేయాలని చెప్పాను. ఈరోజు కలెక్టరేట్ ముందట మరియు సింగరేణి పద్మ ఇల్లు కూల్చివేయడం విషయంలో ఈరోజు శాంతియుతంగా మేము నిరసన తెలుపుతూనే ఉంటే ఈరోజు దగ్గర చేయడం చాలా దురదృష్టకరం. అదే రోజు ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు కూడా రావడం తనను అరెస్ట్ చేయడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే అత్యధికంగా ఉన్నటువంటి యాదవులను ఈరోజు చిన్నచూపు చూడడం చాలా దుర్మార్గం అని చెప్పాను. ఈరోజు మేము యాదవుల హక్కుల తరఫున మేము యాదవుల బంధువులందరి తరఫున మేము ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రభుత్వాన్ని మాకున్నటువంటి హక్కులను మేము అడగడానికి మేము ఈరోజు ముందుకొస్తే మమ్మలను అత్యధికంగా ఉన్నటువంటి యాదవులను ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తే నీళ్ళు నిధులు నియామకం అని చెప్పి ఈరోజు మమ్మలను యాదవ్ లాంటిలో కూడా ఎలాంటి అర్హతలు ఉన్నప్పటికైనా కానీ నామినేట్ పదవులు లేకుండా మా ఓట్లతో ఈరోజు ఎన్నికైనప్పటికీ కూడా మమ్మలను ఈరోజు చాలా వరకు ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. మా యాదవుల మీద సవతి తల్లి ప్రేమ నటిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఈరోజు మా యాదవులం అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు వెంటనే ఆమెను విధుల్లోకి తీసుకోవాలి. ఒక్కో సందేరాలని ఈరోజు పద్మగూడెం జరిగినటువంటి అన్యాయాన్ని కూడా వెంటనే దాన్ని విరమించేసి ఆమెకు సరైన న్యాయం చేయాలని చెప్పాను కూడా నేను డిమాండ్ చేస్తాను యాదవులందరి తరఫున. ఇంకొకటి ఏంటంటే ఈరోజు కోడు రేవందరావు అన్న కోరి రేవందరావు బాబు మీ అందరంటే మాకు అభిమానము. ఈరోజు కేటీఆర్ అంటే కూడా మా అభిమానము. ప్రభుత్వం మీద ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో
మరి గంభీరపట మండల సర్పంచ్ అయినటువంటి ముస్తఫా నగర్ సర్పంచ్ అయినటువంటి కొక్కు సంధ్యారాణి యాదవ్పై సస్పెన్షన్ వేటను ఎత్తివేయాలని గత నెల రోజుల నుంచి మేము ప్రభుత్వ అధికారులను కూడా వినియోగించుకున్నప్పుడు కూడా మరి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ఈరోజు ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు మరి రిలే నిరాదేశకు మేము యాదవ సంఘం తరఫున అఖిల భారత యాదవ మహా తరఫున మరి అదేవిధంగా రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి తరఫున వేగలరామ యాదవ్ గారి అధ్యక్షతన కూడా మరి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. మరి ఏదైతే శాంతియుతంగా యాదవులపై అన్యాయం జరుగుతుందని మేము తెలియజెప్పడానికి ఈరోజు శాంతియుతంగా కలెక్టరేట్ ముందు మరి ధర్నా కోసం రిలే నిరాదేశ కోసం మరి కూర్చుంటే మమ్మల్ని అందరిని అక్రమ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. మరి అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి సెవెంత్ వార్డులో మరి పద్మ యాదవ్ గారి ఇల్లును అన్ని హక్కులతోని అన్ని అనుమతులతోని కట్టుకున్నప్పటికీ కూడా మరి ఓర్వలేక కొంతమంది ఆమె మీద కక్షతో మరి ఆ ఇల్లుని కూర్చివేయడం ఇది కరెక్ట్ కాదు. మరి జేసీబీ పెట్టి మరి లక్షల విలువైనటువంటి ఇల్లును కూర్చివేయడం ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో మరి ఎన్నో అక్రమ ఘటనలు ఉన్నాయి, మరి వాటి మీద స్పందించకుండా మా యాదవులపై ఇలాంటి అక్కసు వెళ్ళబుచ్చుకోవడం ఇది కరెక్ట్ కాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మరి కుక్కు సంధ్యారాణి సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని చెప్పి మరి ప్రభుత్వానికి అధికారులు కూడా వినియోగం కూడా మరి ఎలాంటి స్పందన లేకుండా ఇది బాధాకరం. మరి యాదవ సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గంపై ఈరోజు ఈ యొక్క మంత్రివర్యులైనటువంటి కేటీఆర్ గారు మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మా యాదవుల పట్ల మరి ఈ విధంగా నిర్లక్ష్య ధోరణి వహించడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ కుల బంధువులు అందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. ఏవైతే మన ఓట్లు మరి కుళ్ళగొట్టుకొని అధికారంలోకి వచ్చి మమ్మల్ని మన యాదవ కుల బంధువులందరినీ ఒక చిన్న చూపు చూస్తూ సవతి తల్లి ప్రేమను నటిస్తూ మన ఓట్లు కొల్లగొట్టుకొని మనల్ని అణచివేత గురి చేయడం ఇది కరెక్ట్ కాదు. మరి యాదవ సామాజిక వర్గం రాజకీయంగా అడిగితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని గమనించినటువంటి ఈ యొక్క అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో మనం ఎదిగి మరి సర్పంచులు కావచ్చు, ఎంపీడీసీ కావచ్చు, జడ్పీడీసీ కావచ్చు, మరి ఎమ్మెల్యే స్థాయిలో ఎదిగినట్టయితే మరి వీళ్ళు అధికారంలోకి వస్తే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని జీర్ణించుకోలేకనే ఈరోజు ఈ యాదవులపై దాడి చేయడం, మరి యాదవులను సస్పెండ్ గురి చేయడం, మరి యాదవ ఇండ్లను కూడా అనుమతి ఉన్నప్పుడు కూడా మరి కూల్చివేయడం ఇది కరెక్ట్ కాదని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున ఈరోజు రిలే నిరాదేశను భగ్నం చేస్తూ మమ్మల్ని అరెస్ట్ చేయడం దీన్ని మేము ఖండిస్తున్నాం. మరి రానున్న రోజులలో యాదవుల సత్తా ఏంటిదో చూపించు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేమేందో మా బలమేందో మా శక్తి ఏందో చూపించే వరకు మేము విడిచిపెట్టమని ఖబర్దారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఏదైతే ఈ రోజున మరి జాతీయ అధ్యక్షుడు మేకల రాముడి యాదవ్ గారిని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మరి ఏటి యాదవ్ గారిని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ఆసరి బాలరాజ్ యాదవ్ గారిని మరి అదేవిధంగా మా యాదవ్ కుల బంధనాన్ని అరెస్ట్ చేయడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. వెంటనే మరి మా అరెస్టుకు వెంటనే మా మావలందరినీ విడుదల చేస్తూ మరి బేసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము యాదవ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వటయ సామాజిక వర్గానికి అండగా ఉంటామని అన్నారు వేములవాడ కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం రాజన్న గుల్లపల్లిలో ఆది శ్రీనివాస్ పర్యటించారు. గ్రామంలోని వడ్డర కుల సంఘం సభ్యులు ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కోనారావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా, గొట్టె రుక్మిణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పది మందికి చెప్పాలి అలా రమ్మన్.
కాగిన గొల్ల కాలనీ నుండి మేము మాట్లాడుతున్నాం. మా ఇద్దరు సంఘాల క్లాస్లో అందరము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఎందు మూలంగా అంటే ఇంతకాలం మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసినాం. మా కులానికి ఎన్నో కులాలకు యాదవ సంఘాలకు ఎన్నో కులాలకు మరి గొర్రెనిచ్చిండు, బెస్ట్ వాళ్ళకు చేపలు ఇచ్చిరు, ఎన్నో కులాలకు వాళ్ళు వాళ్ళ కులరిత్తులకు వాళ్ళకు సహాయం చేయగలిగారు. కానీ మా ఉడల కులస్తులకు ఏం చేయగలలే. మేము కలిసాం, మా జీవనోపాధి మేము బండ కొట్టుకునేది కూడా మమ్మల్ని బండ కొట్టుకోకుండా ఫారెస్టర్లు అడ్డగించి ఆపడం జరిగింది. మళ్ళీ మా ఉడల కులస్తుల జీవితాలందరూ రోడ్డు మీద పడే చితికి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అనేక రెండు మూడు సార్లు మరి కేటీఆర్ గారు కూడా మేము లేటర్ ఇవ్వడం జరిగింది సార్. మా పరిస్థితికి ఇది మాకు ఉడల కులస్తుల జీవన ఉపాధి ఇలా మేము కోల్పోతూ ఉన్నాం సార్. మీకు చేసుకు బతకడానికి కూడా మాకు ఏం లేదు. మాకు ఖచ్చితంగా మాకు గుట్ట గురించి మాకు జీవన ఉపాధి కల్పించండి సార్ అని చెప్పి ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. అయినా కూడా మమ్మల్ని ఏ ప్రభు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. స్థానికంగా ఉన్నట్టు రమేష్ బాబు దగ్గర కూడా ఆయన అనేక మంది వెళ్ళి మేము లేటర్ ఇచ్చినాం. ఆయన కూడా ఎన్నిసార్లు మా బాధ నిర్ణయించుకుని కూడా పట్టించుకోలేదు. మేము నిర్ణయించుకున్నది ఏంటంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మాకు వచ్చేది ఏం లేదు, లాభం ఏం లేదు. మేము చాలా రకాలుగా అన్ని విధాలుగా నష్టపోయి ఉంటున్నాం. మేము ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హయాంలో మేము గుట్టకు ఫారెస్ట్ బోన్లో బండ కొట్టుకుని కూడా మమ్మల్ని ఎవరు అభ్యర్థించడం చేయాలి. అప్పుడు వాళ్ళు మాట్లాడి మమ్మల్ని మా పని మమ్మల్ని చేసుకొని ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందంటే మా జీవన ఉపాధి మేము కోల్పోయినాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము ఒకటే ఆలోచించుకోగలిగాం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మా జీవితాలు బాగుపడతాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే మేము ముందుకు నడవగలుగుతామని ఆలోచించుకొని ఈరోజు ఆదిశనన్న నాయకత్వంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి మేము అందరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా పూర్తి మద్దతు ఇచ్చి ఆదిశనని మేము అనుకుంటున్నాం. ఈరోజు రాజన్న గొల్లపల్లి గ్రామానికి ఆదిశరణ గారు వచ్చారు. మా బాధలు ఏంటంటే ఇలా మా పరిస్థితులు ఇట్లా రౌతు కొట్టనియడం లేదు అనేసి, ఇట్లా మాకు భూములు జాగలు లేవు అనేసి ఇట్లా మేము పేదరికంలో ఉన్నామని, చాలా ఇబ్బందుల్లో ఉన్నామని ఆయనతో చెప్పుకున్నాం. మరి చెప్పుకుంటే మా పరిస్థితులు తీర్చడానికి తను ముందుకు వచ్చి మాకు అండగా నిలబడతానని ఈరోజు మాట ఇచ్చారు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీలో ఈరోజు అతనికి ఆయనకి మాట ఇస్తున్నాం, మిమ్మల్ని గెలిపిస్తాం, మీరు మా సమస్యలు ఖచ్చితంగా తీర్చాలని. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో మా సమస్యలు చెప్పుకొని మేము వెళ్తుంటే కేసీఆర్ గారు ఏమన్నారంటే ఒడ్డర కులం అంటే ఎవరు అన్నారంట. మరి మేము ఎవరికి తెలియదు అనేది మాకు ఇది చాలా సిగ్గుచేటు. మేము తెలియదు అంటే కూడా మాకు చాలా బాధాకరమైన విషయం. మరి ఆదిశరణ గారు మా పరిస్థితులు ఇలా ఉన్నాయని తెలుసుకొని మీకు నేను ఉన్నానని మాకు అండగా నిలబడడానికి ఈరోజు వచ్చారు. వస్తువు పేదలకు ఇచ్చేవాళ్ళం, పప్పు ఉప్పు నూనె చింతపండు పసుపు కారపొడి, ఈరోజు కేవలం ఒక బియ్యమే ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మరి గమనించాలని చెబుతూ, మరి రేపు రాబో రోజుల్లో 8 సంవత్సరాలు పరిపాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు కూడా ఒక ఆలోచన వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేద బడుగు బలిన ప్రజల అభ్యున్నతి వైపు మరుతరు మళ్ళీ మాకు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పినటువంటి మరి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఈ కాలనీకి సంబంధించినటువంటి సోదర సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిండట. ఇది నాంది కావాలి, నియోజకవర్గం కానీ తెలంగాణలో వాళ్ళందరూ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. మళ్ళీ గతంలో గరీబీ అట్టవారు నినాదం తీసుకొచ్చి కూడు గూడు గుడ్డను అందించే విధంగా బ్యాంకులు జాతీకరణ చేసి ఆర్థిక సర్దుకొని చేసి పేదలకు ఎన్నో ఉపయోగమైనటువంటి పథకాలు తీసినటువంటి, అంతేందుకు ఈరోజు ఉపాధి హామీ పథకానికి మీరు వెళ్తున్నారు కదమ్మా, ఉపాధి హామీ పథక కార్యక్రమం కూడా యూపీ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చే కూలీలకు ఇబ్బంది అవుతుందని చెప్పి అన్నమాట. ఈరోజు ఉదయం పోయి మనం వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ను పూర్తి చేసుకొని మళ్ళీ 11:12 గంటలకు ఇంటికి వచ్చిన సమయంలో ఉపాధి హామీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ, కూలీల గురించి ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నమాట. ఈ విధంగా చెప్పుకుంటూ చాలా 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 గొప్ప పనులు పేదల కోసం చేసినటువంటివి ఉన్నాయి. రేపు రాబో రోజుల్లో కూడా మరి ముందస్తు ఎన్నికలకు పోతే సంవత్సరం రోజులు ఎన్నికలు అంటున్నారు, లేదా సంవత్సరం రోజులు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మీరంతా కూడా
కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలబడి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా ఏరిన కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి మీ మండల కోనపేట మండలం సమస్య యావత్తు కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటాం. మీకు ఏ మంచి చెడి ఆపద దుఃఖం సుఖం ఏదొచ్చినా కానీ నాకు చెప్పండి, మేము వెంటనే నిలబడతాం, మీ దగ్గరికి వస్తామని మాట ఈ సందర్భం చెప్తున్నాం. ఎందుకంటే మీ ఉండేది దగ్గరనే కాబట్టి నా ఫోన్ నెంబర్ కూడా ఇప్పుడు మీరు తీసుకోండి, తప్పనిసరిగా మీ కష్ట సుఖాలు పాలు పంచుకుంటున్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అధికారం రాగానే మీరు అడుగుతున్న ప్రతి పనిని కూడా ఈ గొల్లపల్లికి సంబంధించి కానీ ఈ రెడ్డి ఈ ఒడ్రకాలకు సంబంధించిన పనులే కానీ మీకు సంబంధించి ఉపాధి సంబంధించిన అంశం కానీ తప్పనిసరిగా తీరుస్తామని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందే ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. నర్సింగ్ విద్యార్థులు తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను, తల్లిపాల తాగడం వల్ల కలిగే లాభాల గురించి డాన్స్ నాటకం ద్వారా తెలియజేశారు. తల్లిపాల ప్రాముఖ్యతతో పాటు నార్మల్ డెలివరీ జరగడం వల్ల కలిగే లాభాలను మెడికల్ సూపరింటెండెంట్ తెలియజేశారు. వేములవాడ ఆసుపత్రిలో మొదటి కాన్పులో నార్మల్ డెలివరీతో ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఓ మహిళకు ఉయ్యాలను మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ మహేశ్వరరావు అందజేశారు. కరకనవలో నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ బొయ్య హనుమంతమ్మ, డాక్టర్ దీప్తి, డాక్టర్ సంతోష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ ఏరియా హాస్పిటల్ అలా అవగాహన కల్పిస్తూ నార్మల్ డెలివరీ అయితే వచ్చే లాభాలు, నార్మల్ డెలివరీ తోటి మనం ఎంత తొందరగా కోలుకొని మళ్ళీ మన పనులు మనం చేసుకోవడానికి వీలుంటుందో అని తెలియజేస్తూ నర్సింగ్ స్టాఫ్, నర్సింగ్ సిబ్బంది వాళ్ళు చేస్తున్న స్కిట్ల ద్వారా, పాట ద్వారా తెలియజేస్తున్నారు. ఈ వారం తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా తల్లిపాల గురించి కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళు చేయగలిగిన స్క్రిప్ట్ కానీ దాంట్లో డ్యాన్స్ రూపంగా చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఒక సంకల్పంతో ఏరియా హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వేములవాడ ప్రజలు దీన్ని ఖచ్చితంగా, వేములవాడ చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటూ నార్మల్ డెలివరీ తో వచ్చే లాభాలు మరొకసారి నాకు దీప్తి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఇటీవల పల్లిమక్త గ్రామానికి చెందిన ఓ కార్మికుడు గల్ఫ్లో మరణించగా నేడు కార్మికుడి మృతదేహం స్వగ్రామానికి చేరింది. మృతి చెందిన గల్ఫ్ కార్మికుడు అంతిమయాత్రలో తెలంగాణ రాష్ట్ర కార్మిక సమైక్య వేదిక నాయకులతో పాటు గల్ఫ్ జేఏసీ నాయకులు పాల్గొని గల్ఫ్ అమరుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక సమైక్య వేదిక గల్ఫ్ జేఏసీ నాయకులు కిరణ్, ధర్మేందర్, యశురాజు, శంకర్, ప్రేమరాజు, రమేష్, నాగరాజు గ్రామస్తులు పాల్గొన్నారు. జన సిరిసిల్ల జిల్లా కొండ్రోపేట మండలం పల్లిమక్త గ్రామంలో దేవరాజు అనే వ్యక్తి యొక్క మృతదేహాన్ని తన కుటుంబ సభ్యులకు గల్ఫ్ జేఏసీ అప్పగించడం జరిగింది. అయితే తన కుటుంబం యొక్క ఆర్థిక ఇబ్బందులు చాలా దయనీయంగా ఉన్నాయి. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు కూడా 5 సంవత్సరాల లోపే ఉన్నారు, తల్లి కూడా అనారోగ్యంతో మంచానబడి ఉంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికుల నుండి వచ్చేటువంటి ఫండ్స్ను వాడుకుంటున్నాయి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికుల యొక్క క్షేమం గురించి ఏమాత్రం కూడా పట్టించుకున్న పాపన పోలేదు. కాబట్టి తక్షణమే స్పందించి గల్ఫ్ అమర కార్మికులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అలాగే వీరి కోసం సంక్షేమ నిధులు కేటాయించి వారి యొక్క జీవితాలకు మీరు అండగా ప్రభుత్వాలు నిలబడాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక సమైక్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈయన ద్వారా ఈ ఎక్స్గ్రేషియా అనేది, సంక్షేమ నిధి అనేది ఈయన ద్వారా ప్రారంభించాలని, రాబోయే రోజులలో కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి జేసీ పక్షాన నిలిచి ఈ కార్మిక గల్ఫ్ వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి మేము గల్ఫ్ జేసీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. గతంలో మనం చూసుకున్నట్టయితే పంజాబ్ లో చనిపోయిన రైతులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడికి వెళ్లి
తలో 3 లక్షల రూపాయలు ఇచ్చిర్రు. అదే విధంగా మన సొంత రాష్ట్రమైన కార్మికులు ఎవరి మీద కూడా ఆధారపడకుండా స్వయచక్తుల సంపాదించుకుందాం అని చెప్పి కుటుంబాన్ని అభివృద్ధి చేద్దాం అని చెప్పి విదేశాలకు వెళ్లి ఇరాక్ దేశంలో గత 25 రోజుల క్రితం చనిపోతే 25 రోజుల తర్వాత మన గ్రామానికి దేవరాజు గారి శవం ఇయ్యలా రావడం చాలా బాధాకరం. మీరు చూసుకుంటూ అయితే గ్రామంలో ఉన్న ప్రతి యువకుడు పెద్దలు చిన్నలు సర్పంచ్ గారు కూడా చాలా రోదనలు విలవిస్తున్నారు. ఇడ వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని కేటీఆర్ గారు చొరవ తీసుకొని వాళ్ళ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రాష్ అయ్యాలని చెప్పి ఇలా మేము గల్ఫ్ జేఏసీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్ట్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.